ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అని కానీ ఆయన గారి మంత్రులు కానీ ఏమిటి ఇలా చేస్తున్నారని చెప్పి ఇప్పటి వరకు ఎవరు అడగలేదండి మమ్మల్ని. మేము భూములు ఇచ్చామండి, రోడ్ను పడ్డాం, ఈ రోజున మా ప్రాణం పోయినా సరే మేము వదిలిపెట్టమని దీక్ష. జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అంటున్నారు. మూడు రాజధానులు అండి ఏంటండి? ఇదేం అక్రమం, ఇదేం అన్యాయం అండి? ఆ రాజశేఖర రెడ్డి గారు చెప్తున్నాడు అండి. ఏమని చెప్తున్నాడు? అమ్మకు పోబెట్టలేడు కానీ చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తా అంట. ఏందండి ఈ అన్యాయం? అలాగే చేస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రోజున. మరి మూడు రాజధానులు అంటున్నాడు, పేదాశులు తీసుకొచ్చి అక్కడ శిబిరం వేసి మరి జనాలని తీసుకొచ్చి అక్కడ రాజధాని చేపిస్తున్నాడు. మరి ఈ కఠిన రాజధాని తీసుకెళ్ళిపోయి ఎక్కడికో తీసుకెళ్తా అంటాడు. ఏంటండి అక్రమం, ఏంటండి అన్యాయం? మరి ఇక్కడ బిల్డింగులు కట్టారు, ఇక్కడ రాజధానులు, రోడ్లు వేసారు, కాలువలు తీశారు, గుంటలు తీశారు, బ్రిడ్జీలు కట్టారు, మరి మాకు ప్లాట్లు వేసారు, అన్నీ వేసి కూడా ఈ రోజున మళ్ళీ మూడు రాజధానులు పరిగెత్తున్నారండి. ఎంత దూరం పరిగెత్తారండి మీరు? ఎంతవరకు పరిగెత్తారండి? విశాఖపట్నం అంటే ఈ రోజున విశాఖపట్నం ఎప్పుడో డెవలప్ అయిపోయిందండి, 40-50 సంవత్సరాల క్రితమే విశాఖపట్నం. ఇప్పుడు విశాఖపట్నం తీసుకెళ్ళి ఏం చేస్తారండి జగన్మోహన్ రెడ్డి గారు? ఇంతకుముందు ఆయన గారు మేనిఫెస్టోలో కానీ ఎక్కడ ఏం చెప్పలేదండి ఆయన గారు. మరి ఈరోజున పరిస్థితి చూస్తే మా పరిస్థితి, రోడ్డు భూములు ఇచ్చి మేము అన్యాయం అయిపోయామండి. ఈ ప్రాంతం ప్రజలు అందరం కూడా, రైతులు, రైతు కూలీలు కూడా రోడ్లు ఎక్కేవండి. నిరసనలు తెలుపుకుంటుంటే మా మీద కేసులు పెడతారండి. మీరు దళితులు అండి, మా మీద కేసులు పెట్టారండి, చాలా కేసులు పెట్టారు. ఆ కేసులన్నీ ఎత్తివేయాలండి. ఎందుకు అక్కడికి పెడతారండి మీరు కేసులు? ఎందుకు అన్యాయంగా పెడతారండి? మేము రౌడీలమా, గొండాలమా, నరహంతకులమా, మోసగాళ్ళమా అండి? మేము రైతులు అండి, దళిత రైతులు అండి. మా వాళ్ళ మీద కిష్టా పనులు చాలామంది మీద కేసులు పెట్టారండి. ఆ కేసులు మాత్రం ఎత్తివేయాలండి, అవన్నీ కొట్టివేయాలండి. ఏంటండి దుర్మార్గం, ఏంటండి అన్యాయం? వాళ్ళ మీద కేసులు పెట్టి ఎట్రా ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు. జైలు పాలు చేసే వాళ్ళని అటు గుంటూరు, అమరావతి, మళ్ళీ నర్సరాపేట తీసుకెళ్ళి ఇబ్బందులు పెట్టే వాళ్ళని. ఈ రోజున పరిస్థితి చూస్తే వాళ్ళ కుటుంబాలు పోషించుకునే పరిస్థితి. పథకాలు అంటున్నారు, ఏ పథకం అయినా మాకు వర్తిస్తుందండి? ఏ పథకం కూడా మాకు వర్తించట్లేదు. మేము ఉద్యమాలు చేస్తే మాకు ఆధార్ కార్డుగా కట్ అంటున్నాడు, రేషన్ కార్డు కట్ అంటున్నాడు, మరి పెన్షన్ కట్ అంటున్నాడు, లైఫ్ డెబిట్ కట్ అంటున్నాడు, క్రెడిట్ కట్ అంటున్నాడు. ఏంటండి ఈ దుర్మార్గం, ఏంటండి ఈ అన్యాయం? మరి మేము ఈ రోజున మేము ఉద్యమాలు చేస్తుంటే మమ్మల్ని అన్యాయంగా ఇబ్బందులు పెడుతున్నారండి, బెదిరిస్తున్నారండి, కేసులు పెడుతున్నారు. ఆ కేసులన్నీ తీసివేయాలండి. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చేసేది ఏంటండి ఈ రోజున? ఏమిటండి అన్యాయం? ఏంటండి అక్రమం? మహమ్మద్ గోరీ అని ఆయన భారతదేశాన్ని 18 సార్లు దండయాత్ర చేశాడండి, కానీ ఆ భారతదేశాన్ని ఒక అంగుళం కంచు కూడా తాకలేకపోయాడండి. ఈ రోజున అమరావతి పరిస్థితి చూస్తే ఈ రోజున మీరు చరిత్రలో కూడా మిగిలిపోతారండి. అమరావతి నీడ కూడా తాగలేరు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమిటండి ఈ పరిస్థితి? ఏమిటండి అన్యాయం? అమరావతి అంటే రాజుల చరిత్ర గల ఈ ఊరండి ఇది. రాజులు, ఇంకా రాణులు, ఇంకా ఎంతోమంది పరిపాలించారండి ఇక్కడ. ప్రవక్తలు కూడా వచ్చారండి ఇక్కడికి, దేవుడు దేవతలు కూడా ఉండారండి ఈ మధ్య ఇక్కడ ఈ ప్రాంతంలో. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒకే రాజధాని కట్టి అందరికీ మేలు చేయాలని. జై అమరావతి, జై జై అమరావతి.